ఫిష్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, అల్లం వెల్లుల్లి, ఉప్పు వేసి వేయించి పెట్టుకున్న ఫిష్ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాల పొడి, కారం, నూనె, గరం మసాలా, పెరుగు, కసూరి మేతి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ప్యూరీ. ఫిష్ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెంసేపు ఫ్రై అయిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి దానిలో కొద్దిగా పసుపు, కారం, ధనియా జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పెరుగు, టమాటా ప్యూరీ, గ్రేవీకి సరిపడినంత ఉప్పు, కొంచెం మిరియాల పొడి, కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి గ్రేవీ ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టిన ఫిష్ ముక్కల్ని వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు కూర ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ముందుగా కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఫిష్ మసాలా కర్రీ రెడీ.